వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో జిల్లా రామాయణపేట పట్టణంలో ఎస్ఎఫ్ఐ జిల్లా బాధ్యులు జగన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు ఆధ్వర్యంలో పాఠశాలల్లో ఈరోజు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో రామాయణపేట పట్టణంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను బంద్ చేయించారు. ఎస్ఎఫ్ఐ నాయకుడు జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల విద్యార్థులకు యూనిఫామ్ బుక్స్ సరిగ్గా పంపించడం లేదన్నారు. రాష్ట్రంలో పాఠశాలల్లో సరైన మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అందుకు మౌలిక వసతులు వెంటనే కల్పించాలని వారు కోరారు. అందుకు నిరసనగా పాఠశాలలు బంద్కు పిలుపునిచ్చినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు జగన్, పిడిఎస్యు జిల్లా నాయకులు బాబు, మండల నాయకులు రాజు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలు బంద్కు పిలవడం జరిగింది. విద్యా సంస్థలు అన్నీ కూడా బంద్కు జయప్రదం చేయాలి. ఈరోజు రాంపేట మండలంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో బంద్ జరపడం అనేది జరిగింది. ఎందుకంటే ఈ బంద్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా విద్యా వ్యవస్థ నీరు వంచే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రం దిగజస్తూ ఉంది. అట్లనే ఇప్పటికే స్కూళ్ళలో బుక్స్ యూనిఫామ్స్ రాలేనటువంటి పరిస్థితి ఉంది. విదర్భ జిల్లాలో ఇద్దరే ఎంఈఓలు ఉండడం వల్ల ప్రిజర్స్ అంతా ప్రిన్సిపాళ్ళ మీద హెడ్మాస్టర్ల మీద పడతా ఉంది. కాబట్టి ఈ సమస్యలు తీర్చాలని ఎస్ఎఫ్ఐ పీడిఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ పిలిపిన జరిగింది.